మహబూబాబాద్ జిల్లాలోని జామన్లపల్లి కంబలపల్లి గ్రామాల్లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీలు నరేష్ కుమార్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బంది కర్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామాలలో ఎక్కువగా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అక్రమ వ్యాపారాలు అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా గ్రామాలలో కనిపించినా 100కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. పోలీస్ సిబ్బంది అందరూ వచ్చారండి, తర్వాత రోడ్డు మీద ఉండకండి. ఆయన కరెక్టే, కానీ ఇంకొకరిని చంపి హక్కు కానీ ఇంకొకరికి యాక్సిడెంట్ చేసే హక్కు నీకుందా? లేదు. కాబట్టి శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ప్లస్ నిన్ను కూడా కాపాడడానికి అది, ఒకసారి నీకు శిక్ష పడితే నువ్వు మళ్ళీ తర్వాత కొంచెం ఆలోచన చేస్తావు. అది నీకు మందు కాబట్టి అలా జైలు పంపించారని చెప్పేసి నువ్వు బాధపడతావు, నీ కుటుంబం బాధపడుతుంది, నీ పిల్లలు కూడా ఆలోచిస్తారు. మళ్ళీ ఆ తప్పు మళ్ళొకసారి చేయడానికి ఆలోచిస్తారు. నార్మల్గా అయితే 100 200 అంటే మళ్ళీ రోజు అదే పని జరుగుతుంది. దానికోసమే ఈ శిక్షలు పెరగడం జరిగింది. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే అప్పుడప్పుడు మేము చూస్తున్నాం ఇందులో సోషల్ మీడియాలో ఈ మధ్య వాట్సాప్లలో ఫేస్బుక్లో పెడుతున్నారు, ఈ 10,000 పెట్టడం వల్ల ఇట్లయింది, ఈ రోడ్లు బాగా చేసిరా లేకపోతే అది బాగా చేసిరా, దీనికి ఏం శిక్ష అని చెప్పేసి రకరకాల మాట్లాడుతున్నాం. స్వేచ్ఛ ఎక్కువ ఉంది హక్కు ఉంది కాదంటే, కానీ ఫస్ట్ మన యొక్క బాధ్యతలు ఏంటనేది మనం ఆలోచన చేయాలి. మరి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని, పిల్లలు కూడా చాలా చక్కగా వింటున్నారు ఈ మధ్య ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వింటున్నారు. మీరు కూడా మంచిగా ఇప్పుడు దాదాపు 2 రోజులు ఇంటర్మీడియట్ డిగ్రీలో బీటెక్ పీజీలో చేస్తున్నారని అనుకుంటున్నా. మేము అందరం కూడా కష్టపడే మరి ఈ స్థాయికి వచ్చిన మీరు కూడా అదే ఏజ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 20 నుంచి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే చెడు వ్యసనాలకి అలవాటు కాకుండా ఈ టైంని కరెక్ట్గా మీరు సద్వినియోగం చేసుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే మీరు కూడా మాలాగా ఉద్యోగస్తులు అవుతారు, మీ తల్లిదండ్రులకి మీ కుటుంబానికి మంచిగా ఒక ఆసరాగా అవుతారు, సమాజానికి కూడా ఒక పేరు ప్రకారం తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి మాకంటే చిన్నదో మా స్థాయిలో ఇంకా మాకంటే పెద్దదో ఏదైనా సరే మనం ఒక అనుకోండి, దాన్ని కష్టపడి చదువుకుంటే తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది. మేము కూడా అనేక సందర్భాల్లో ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఇచ్చినాం, ఎవరైనా ఉపయోగించుకున్నాం మీ దగ్గర? ఈ మధ్య ఎవరైనా ఉపయోగించుకున్నారంట కోచింగ్ సెంటర్ని? కోచింగ్ తీసుకున్నారంటే చేతులు ఎత్తండి. తర్వాత ఈరోజు ఇక్కడ
ఈ సీజ్ చేసినటువంటి ఈ కాంప్రహెన్సివ్ ఆపరేషన్ లో సీజ్ చేసినటువంటి మొత్తం ఐటమ్స్ మద్యం 1 లక్ష రూపాయలు విలువైనటువంటి మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కపాసులు కూడా 1000 రూపాయలు వరకున్నటువంటి సీజ్ చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్స్ ఇల్లీగల్గా ఫిల్ చేసినటువంటి 2, మోటార్ సైకిల్స్ 15, అదేవిధంగా గుట్కాలు 500 రూపాయలు వరకున్నటువంటి గుట్కాలు కూడా సీజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఆపరేషన్లో దాదాపు 3 డిఎస్పీలు, 7 ఇన్స్పెక్టర్లు, 5 ఎస్ఐలు మొత్తం కూడా 100 మంది సిబ్బంది ఇందులో పాల్గొనడం జరిగింది. మా సిబ్బందికి సహకరించిన మీ అందరికీ, అదేవిధంగా ఈ వర్షంలో కూడా